ఎవ్రీవన్. హాయ్ ఫ్రెండ్స్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మియావ్ టీవీ షార్ట్స్. ఈరోజు సాటర్డే. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి రైస్ని వండినాను. ఆ రైస్ని ఇట్లా ఒక పెద్ద ప్లేట్లో చల్లార్చుకుంటున్నాను ఇన్స్టెంట్ మామిడికాయ పులిహోర చేయడానికి. నేను ఇన్స్టెంట్ మామిడికాయ మామిడికాయ చట్నీని ఈ విధంగా తయారు చేసుకొని జాడీలో తీసుకున్నాక మిగిలిపోయిన ఈ గ్రేవీనంతా ఈ అన్నంలో వేసి కలుపుకుంటాను. బాగా కలుపుకోవాలి. ఉప్పు మీకు సాల్ట్ తక్కువైతే కానీ కొంచెం సాల్ట్ వేసుకోండి. మాది సరిపోయింది కాబట్టి నేను సాల్ట్ వేసుకోలేదు. ఈ విధంగా కలుపుకున్నాక నేను సగం రైస్ ఇన్స్టెంట్ మామిడికాయ పులిహోరకు యూజ్ చేస్తున్నాను, సగం రైస్ వచ్చేసి పెరగన్నం కోసము యూజ్ చేస్తున్నాను. పెరగన్నంలో నేను కొంచెం ఉప్పు వేసి కలగబెట్టుకున్నాను. ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి నేను పెప్పర్ వేసుకుంటాను. పెరగన్నంలో పెప్పర్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది పెరగన్నంకి. సో ఈ విధంగా కలగబెట్టుకోవాలి. ఉప్పు పెప్పర్ వేసినాక ఇలా అన్నంని బాగా కలగబెట్టుకోవాలి. కొంతమంది పాలు వేసుకుంటారు. ఇన్స్టెంట్గా చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా నేను పెరుగు వేసుకున్నా. డైరెక్ట్గా పెరుగు వేసుకోవద్దండి. పెరుగులో కొంచెం వాటర్ కలుపుకొని వేసుకోవడం వల్ల మంచిది. ఇక్కడ నేను మిరపకాయ బజ్జీలు కూడా చేసుకుంటున్నాను మా లంచ్ మెనూలోకి. సో ఈ విధంగా మిరపకాయలను మధ్యలో చీల్చి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఈ పోపు వచ్చేసి పెరగన్నానికి పోపు, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఈ పోపు వచ్చేసి మనకు ఇన్స్టెంట్ మామిడికాయ పులిహోరకి. సో ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనం ఈజీగా వంట చేసేటప్పుడు ఈజీ అవుతుంది మనకి ఆవు నెయ్యి. సో ఇప్పుడు నేను మిరపకాయ బజ్జీ కోసము శనగపిండిని కలుపుకుంటున్నాను. సో ఉప్పు, జీలకర్ర అంతే అండి. నేను ఏమీ వేయను. కొంచెం సోడా పౌడర్ వేసి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు చూడండి, నేను పెరగన్నంని కూడా నా పని సైమల్టేనియస్గా జరుగుతుంది ఇక్కడ. సో ఒక పక్క పెరగన్నం కలుపుకున్నాను, ఒక పక్క ఇన్స్టెంట్ పులిహోర కలుపుకున్నాను, ఒక పక్క మిరపకాయ బజ్జీలు వేసుకోవడానికి శనగపిండి కలుపుకున్నాను. ఈ విధంగా చెంబులో వాటర్ పెట్టుకోవడం వల్ల మనకి ఈజీ త్వరగా పని అయిపోతుంది. సో ఈ వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెంట్లో మనం శనగపిండి కలుపుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇలా కొంతసేపు నాననిస్తే బజ్జీలు మంచిగా వస్తాయి. ఇప్పుడు నేను ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఇక్కడ నా పని 3 వంటలు సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. పెరగన్నం, ఇన్స్టెంట్ పులిహోర, మిరపకాయ బజ్జీలు. ఒక పక్క మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని వెలగట్లేదండి త్వరగా, ఇప్పుడు వెలిగింది. సో ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి వెంటనే స్టవ్ని. ఇప్పుడు వచ్చేసి మనము ఆయిల్ వేసుకోవాలి. మిరపకాయ బజ్జీలు వేసుకోవడానికి ఆయిల్ వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను పెరగన్నం పోపు పెట్టుకునే లోపు, పెరగన్నం ఇన్స్టెంట్ మామిడికాయ పులిహోర పోపు పెట్టుకునే లోపు అక్కడ మనకు ఆయిల్ ఫ్రై అయి బాగా కాగిపోతుంది. సో ఇప్పుడు పెరగన్నం కోసం పోపు 2 టేబుల్ స్పూన్స్ ఆవు నెయ్యి, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, జీరా, ఇప్పుడు వచ్చేసి ఎండుమిర్చి, ఊరు మిరపకాయ, క్యాష్యూ నట్స్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి కలగబెట్టుకోవాలి. ఈ విధంగా మనము పెరగన్నంకి పోపు వేసుకోవాలి. పెరగన్నంలో కొంచెం ఇంగువ వేసుకుంటే ఆ టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఇలా ఎంతమంది ట్రై చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా కలగబెట్టుకున్నాక స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు వచ్చేసి పెరగన్నంలో తర్వాత పెట్టేసుకోవాలి. పోపు వేసేసుకున్నాను, మంచిగా పోపుని కలగబెట్టుకోవాలి. సో ఈ విధంగా కలిపినాక ఇప్పుడు నేను కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఈ విధంగా గార్నిష్ వైట్ గ్రీన్, అబ్బా ఎంత మంచి కాంబినేషన్.
ఇలా చూడంగానే తినాలనిపించేస్తుంది కదా. సో ఫస్ట్ మనం ఎప్పుడూ తినకూడదు. సో మనము ఫస్ట్ స్టవ్కి కొంచెం ప్రసాదం లాగా పెట్టేయాలి. అది మంచి అలవాటు, అది నేర్చుకోండి. ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇన్స్టెంట్ పులిహోరకు నేను స్టవ్ పెట్టుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. మీరు గమనిస్తున్నారా, నా ఛానల్స్ అన్నీ నేను ఆవు నెయ్యితోనే వంట చేస్తున్నాను. సో ఆయిల్ బదులు ఆవు నెయ్యి యూజ్ చేయడం వల్ల మనకు కొలెస్ట్రాల్ పెరగదండి బాడీలో, అందుకే ఆవు నెయ్యి యూజ్ చేస్తున్నాను. సో ఆవాలు వేసుకున్నాను, ఉద్దిపప్పు, శనగపప్పు, జీరా ఇలా వేసుకొని కలగబెట్టుకోవాలి. సో చిటపిట మంచిగా వేగనిచ్చుకోవాలి, అప్పుడే పులిహోర టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఎండుమిర్చి, ఇది ఊరిమిరపకాయ వేసుకున్నానండి, సారీ, ఊరిమిరపకాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి కలగబెట్టుకోవాలి. బాగా ఫ్రై అయినాక ఇప్పుడు వచ్చేసి మనము కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఈ పోపును మొత్తం ఇక నేను పల్లీని మళ్ళీ సపరేట్గా ఫ్రై చేసుకుంటాను. సో ఈ పోపు వచ్చేసి మనం ఇన్స్టెంట్ పులిహోరాలు వేసుకున్నాను. ఇప్పుడు పల్లీలు మంచిగా రెడ్గా ఫ్రై అవ్వాలి అంటే పల్లీలు ఆ పోపుతో పాటు వేసుకోకూడదు. సో మనము సపరేట్గా మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని పల్లీ వేసుకొని రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే చూడండి రెడ్గా అయిపోయినాయి పల్లీలు. సో ఇప్పుడు ఇన్స్టెంట్ మామిడికాయ పులిహోర రెడీ. ఈ ఇన్స్టెంట్ మామిడికాయ పులిహోరను ఎండాకాలంలో ఎంతమంది చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకు ఎండాకాలం అని చెప్తున్నానంటే మామిడికాయలు వచ్చేది ఎండాకాలం కాబట్టి అందరూ ఖచ్చితంగా ఇన్స్టెంట్ మామిడికాయ చట్నీ పెట్టుకుంటారు 2-3. సో మళ్ళీ నేను అది స్టవ్కి ప్రసాదం లాగా పెట్టాను ఫస్ట్ బైట్. ఇప్పుడు వచ్చేసి శనగపిండి కలుపుకున్నాను కదండి మిరపకాయ బజ్జీ కోసం, చూడండి నానినందుకు మిరపకాయ బజ్జీ షేప్ ఎట్లా వచ్చిందో మంచిగా. ఎంత మనము బయట కొనుక్కుంటాం కదా, ఆ విధంగా ఆ షేప్లో వస్తుంది నానబెట్టడం వల్ల. శనగపిండిని ఉప్పు జీలకర్ర వేసి, కొంతమంది బొంబాయి రవ్వలు అలా వేసి కలుపుతారండి, అవి టేస్టీ బజ్జీలుగా ఉండవండి. అట్లా బొంబాయి రవ్వ వేసి మిరపకాయ బజ్జీలు చేసుకోకండి. క్రిస్పీ అంటారు, ఎదంటారు, తొక్క అంటారు, తోలంటారు, అట్లాంటివి అసలు నాకైతే ఇష్టమే ఉండదు. ఈ విధంగా మిరపకాయ బజ్జీలు అయిపోయినాయా, మా అమ్మాయికి ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటుంది. తనే మంచిగా స్లైసెస్ పొట్టు, పొటాటోస్ని మొత్తం పొట్టు తీసి ఇలా ఫ్రెంచ్ ఫ్రై స్లైసెస్ లాగా చేసుకొని 3 మినిట్స్ బాయిల్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని అవి స్ట్రెయిన్ చేసుకొని అందులో కార్న్ ఫ్లోర్ వేసుకొని సో ఇప్పుడు వచ్చేసి ఫ్రై చేసుకుంటుంది. చూడండి ఫస్ట్ టెస్ట్ చేస్తుంది మా అమ్మాయే చేస్తుందండి ఇది. సో ఇది టెస్ట్ చేస్తుంది బాగా ఫ్రై అయిందా లేదా, క్రిస్పీగా వచ్చిందా లేదా ఫ్రెంచ్ ఫ్రై. తానే సొంతంగా చేసుకుందండి 2 పొటాటోస్ని ఇలా తీసుకొని 3 మినిట్స్ బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులో కార్న్ ఫ్లోర్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. సో మళ్ళీ స్టవ్కి ప్రసాదం లాగా వేసేసేయాలి. ఇప్పుడు చూడండి బాగా ఆయిల్ కాగాలి. బాగా ఆయిల్ కాగడం వల్ల మనకి చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి, అన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎంతమంది పిల్లల చేత ఫ్రెంచ్ ఫ్రైస్ చేపిస్తారు మీ ఇళ్ళల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లలకు కూడా వంటలు నేర్పించడం చాలా మంచిదండి.
ఎందుకంటే బయట కొనుక్కొని తినే వాటిల్లో మంచి ఆయిల్స్ యూజ్ చేయరు కాబట్టి వాళ్ళకు నేర్పించడం వల్ల వాళ్ళే స్వయంగా ఇంట్లో చేసుకుంటారు. సో ఈ విధంగా చూడండి, మా పాప చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్. సో తను ఒక పక్కకు వేసుకుంటుంది మిర్చి వేసుకున్న బజ్జీ ప్లేట్లోనే, ఇలా ఎంత బాగా చేసింది కదా మా అమ్మాయి. సో ఈరోజు మా లంచ్ మెన్యూ, సాటర్డే లంచ్ మెన్యూ, పెరుగన్న, ఇన్స్టెంట్ మామిడికాయ చట్నీ, ఇన్స్టెంట్ మామిడికాయ పులిహోర. సో ప్లేట్స్ తినే ముందు బాగా వాష్ చేసుకొని తుడిచిపెట్టుకోవాలి. సో ఈ విధంగా తుడిచిపెట్టి మిరపకాయ బజ్జీ, ఫ్రెంచ్ ఫ్రైస్ చూడండి అన్నీ వేసేసింది ఇంకా. సో వెంటనే యుటెన్సిల్స్ కూడా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకునే హ్యాబిట్ ఎంతమందికి ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల కూడా ఇల్లు నీట్గా కనిపిస్తుంది. సో మా లంచ్ మెన్యూ మిరపకాయ బజ్జీ, ఇన్స్టెంట్ పులిహోర, పెరుగన్నం. సో చెంబుతో కంపల్సరీగా మోటార్ పెట్టుకోవాలండి మనము, ఎందుకంటే అది ఒక రూల్ మా ఇంట్లో. మీరు మీ ఇంట్లో కూడా ఈ రూల్ ఫాలో అవుతారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేసుకోండి నా ఛానల్ని, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే కానీ నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఏమన్నా నేను చేసిన వంటలో. సో ఈ కాంబినేషన్ ఎంతమంది ఈ విధంగా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కొంచెం చూడండి. లంచ్ అయిపోగానే అన్నీ నీట్గా తోమేసుకొని ఈ విధంగా సింక్, నా యుటెన్సిల్స్ మొత్తము, నా కిచెన్, నా